హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో మన ఛానల్లో బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే చాలామంది మామ్స్ అడిగే క్వశ్చన్స్ అండ్ చాలామంది మామ్స్కి ఉండే డౌట్స్, అంటే ఎస్పెషల్లీ న్యూ మామ్స్కి, ఫస్ట్ టైం ఎవరైతే మదర్ అవుతున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం వాటికి సంబంధించిన వీడియోస్ అయితే నేను తీస్తూ ఉన్నాను. అలాగే బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో బేబీ కేర్ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది పక్కన, దాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో బేబీ కేర్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ప్లీజ్ తప్పకుండా ఒకసారి అయితే చూడండి. ఇక చాలామంది నేను ఇప్పటివరకు చెప్పినా కూడా సేమ్ డౌట్స్ చాలామంది అడుగుతూ ఉంటున్నారు. సో ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారో నేను అవి వీడియోస్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కూడా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఆ వీడియోస్ అయితే తీస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా అడుగుతున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అక్క మా బేబీ మిల్క్ తాగుతుంటే ఒక్క వైపే తాగుతుంది, ఇంకో బ్రెస్ట్ అనేది రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి ఒక క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్క బ్రెస్ట్ అనేది ఒక బ్రెస్ట్ అనేది మా బేబీ పూర్తిగా తాగడం మానేసింది, దానివల్ల బ్రెస్ట్ అనేది హార్డ్గా అయిపోయింది, గడ్డలు గడ్డలుగా అయిపోయింది, దీనికి రెమెడీస్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో వీటన్నింటికి సొల్యూషన్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఫీడింగ్ ఇచ్చే మామ్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకే బ్రెస్ట్ నుంచి మిల్క్ అనేది ఇవ్వకూడదు ఫ్రెండ్స్. టూ బ్రెస్ట్ నుంచి ఈక్వల్గా మిల్క్ అనేది ఇవ్వాలి. చాలా మామ్స్ చేసే తప్పు ఏంటంటే, ఫస్ట్ బేబీకి ఒకే బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇస్తూ ఉంటారు. సో కొన్ని రోజులు ఒకే బ్రెస్ట్ తాగడం అలవాటైన బేబీ ఏంటంటే, తర్వాత సెకండ్ బ్రెస్ట్ వెళ్ళడానికి రిజెక్ట్ చేస్తుందన్నమాట. ఆ బ్రెస్ట్ తాగడానికి అంతగా ఇష్టపడరు. సో ఈ బ్రెస్ట్ తాగట్లేదు అని చెప్పి ఇంకా ఈ బ్రెస్ట్ నుంచే మిల్క్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే, ఆ మిల్క్ అనేది మన బ్రెస్ట్లో ఫామ్ అయిపోయి గడ్డలుగా ఏర్పడడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ కొన్ని సివియర్ కేసెస్లో ఏంటంటే, పెయిన్ బాగా రావడము, రెడ్గా అయిపోవడము, చాలా ఎక్కువ గడ్డలాగా అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటన్నింటినీ మనం అవాయిడ్ చేయడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా, ఫస్ట్ మీరు ఎవరైతే ఫీడింగ్ ఇచ్చే వామ్స్ ఉన్నారో ఖచ్చితంగా టూ బ్రెస్ట్ నుంచి ఈక్వల్గా మిల్క్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి. సో ఎవరైతే ఇప్పటికే అలవాటు అయిపోయి సెకండ్ బ్రెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి నెమ్మదిగా అయితే అలవాటు చేయండి ఫ్రెండ్స్. సో నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగా, ఈచ్ బ్రెస్ట్ నుంచి 15 మినిట్స్ అయితే మిల్క్ ఇవ్వాలి. సో 15 మినిట్స్ ఈ బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బ్రెస్ట్కి అయితే 15 మినిట్స్ మిల్క్ ఇవ్వాలి. సో ఈలోపు చాలామంది బేబీస్ ఎర్లీ డేస్లో అయితే ముఖ్యంగా పడుకుని పోతారు, త్వరగా పడుకుని పోతారు. సో వాళ్ళు కంప్లీట్గా తాగరు. అప్పుడు ఏంటంటే, వాళ్ళు లేచిన తర్వాత ఎప్పుడైతే సెకండ్ టైం మనం మిల్క్ ఇస్తామో వాళ్ళని నెక్స్ట్ సెకండ్ బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేయాలన్నమాట. దీనివల్ల ఏంటంటే, మనం ఈక్వల్గా టూ బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. సో బేబీ మెలకుగా ఉన్నప్పుడు ఏంటంటే, మనం ఈక్వల్గా టూ బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇవ్వచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ సో టూ బ్రెస్ట్ నుంచి ఈక్వల్గా మిల్క్ అయితే ఇవ్వాలి. ఈచ్ బ్రెస్ట్ నుంచి 15 మినిట్స్ అయితే మిల్క్ ఇవ్వాలి. అండ్ అలాగే ఒక బ్రెస్ట్ తాగేసి బేబీ ఒకవేళ నిద్రపోతే నెక్స్ట్ టైం మనం బేబీకి ఇచ్చినప్పుడు సెకండ్ బ్రెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవేళ బేబీ 5 మినిట్సే తాగి పడుకుని పోయింది అంటే సేమ్ బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ బ్రెస్ట్కి అనేది షిఫ్ట్ అవ్వాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, నిప్పుల్ రిజెక్షన్ కానీ లేదంటే సెకండ్ బ్రెస్ట్ రిజెక్షన్ కానీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకా చాలామంది ఇలా ఒకే బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే, ఆ బ్రెస్ట్ అనేది గడ్డలుగా కట్టేస్తుంది అనమాట. సో దీనికి ఏంటంటే, మీరు ఎప్పుడు అలా ఒకరోజు మిల్క్ ఇవ్వకుండా ఉంటే ఓకే పర్వాలేదు, ఒక 1-2 డేస్ అయితే ఏం పర్వాలేదు. చాలామంది ఏంటంటే 10 డేస్, 1 వీక్ అయిపోయినా, 10 డేస్ అయిపోయినా, 15 డేస్ అయిపోయినా కూడా సెకండ్ బ్రెస్ట్ తాగట్లేదని చెప్పి పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. సెకండ్ బ్రెస్ట్ నుంచి అసలు మిల్క్ అనేది ఇవ్వరు, సేమ్ ఒకే బ్రెస్ట్ నుంచి మిల్క్ ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే, బ్రెస్ట్లో మిల్క్ అనేది గడ్డలుగా ఫామ్ అయిపోవడము, సివియర్ కేసెస్లో బాగా హెవీగా బ్రెస్ట్ అనేది బాగా హార్డ్గా అయిపోవడము, పెయిన్ ఎక్కువ రావడము, లేదంటే నిపిల్ క్రాక్స్ రావడము, అండ్ అలాగే బ్రెస్ట్ అనేది రెడ్గా అయిపోవడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎర్లీ డేస్లో బేబీస్ ఎవరైతే ఉన్నారో, అంటే 3 మంత్స్ కన్నా తక్కువ బేబీస్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ మంత్లో కానీ సెకండ్ మంత్లో కానీ వాళ్ళకి ఎక్కువ మిల్క్ అయితే మనకి అవసరం ఉండదన్నమాట. సో చాలా కొంచెంగా తాగుతూ ఉంటారు. సో ఎవ్రీ 2 అవర్స్కి మనం మిల్క్ ఇస్తూ ఉండాలి. బట్ అప్పుడు కూడా బేబీస్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో మిల్క్ అనేది తాగుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే, మనకి మిల్క్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. చాలామందికి బ్రెస్ట్లో మిల్క్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది బేబీ తాగకపోవడం వల్ల. సో ఫస్ట్ ఇలా ఎక్కువ మిల్క్ ఫామ్ అయిపోతున్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేసేయాలన్నమాట. ఎక్స్ట్రా మిల్క్ అనేది తప్పకుండా ఎక్స్ప్రెస్ చేసేయాలి. మనకు తెలిసిపోతుంది బ్రెస్ట్ అనేది, బేబీ మిల్క్ తాగలేనప్పుడు బ్రెస్ట్ అనేది కాస్త హార్డ్గా అయిపోతుంది అనమాట. సో ఇలా హార్డ్గా అయినప్పుడు ఎక్స్ట్రా మిల్క్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేయాలి. అంటే బ్రెస్ట్ అనేది కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఆ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసేయాలి. చాలామందికి ఉండే మిత్ ఏంటంటే, బేబీయే తాగాలి మిల్క్, ఈ మిల్క్ని అసలు
ఎక్స్ప్రెస్ చేయకూడదు అని చెప్పి చాలామందికి భ్రమ అయితే ఉంటుంది. సో అదేమీ లేదు ఫ్రెండ్స్, ఎక్సెస్ మిల్క్ని ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేసేయాలి. సో 3 మంత్స్ కన్నా ఎక్కువ మంత్స్ ఉండే బేబీస్ ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ మళ్ళీ వాళ్ళకి పడితే తాగుతారు, నో ప్రాబ్లం. బట్ 3 మంత్స్లోపు బేబీస్ ఉంటే వాళ్ళకి ఎక్కువ మిల్క్ అయితే అవసరం ఉండదు. సో మనకి ఎక్స్ట్రా అయితే మిల్క్ అనేది ఎక్కువ అయితే ఉండిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ ఎక్స్ట్రా మిల్క్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసేయాలి. దీనివల్ల చాలా వరకు మనం ఈ బ్రెస్ట్ ఎంగోజ్మెంట్ అనేది మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అంటే బ్రెస్ట్ గడ్డలుగా కట్టడం అనేది, మిల్క్ అనేది గడ్డలుగా కట్టడం అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ చాలామందికి మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒకే బ్రెస్ట్ నుంచి ఇవ్వడం వల్ల సెకండ్ బ్రెస్ట్ అనేది హార్డ్గా అయిపోతుంది. సో ఇలా హార్డ్గా అయిపోయినా, బ్రెస్ట్ అనేది హార్డ్గా అయిపోయినా, లేదంటే మిల్క్ అనేది గడ్డలుగా కడుతున్నా, లేదంటే కాస్త బ్రెస్ట్ అనేది కొంచెం పెయిన్గా అనిపించినా, మనం ఏం చేయలేనంటే హాట్ ప్యాక్ అనేది పెట్టుకోవాలి. బ్రెస్ట్ మీద హాట్ ప్యాక్ అనేది పెట్టుకోవాలి. అంటే మనకి వేడి నీళ్ళతో హాట్ ప్యాక్స్ అనేది దొరుకుతూ ఉంటాయి కదా, సో అదనేది మనం ఫస్ట్ బ్రెస్ట్ మీద పెట్టుకుంటే మనకి ఈ బ్రెస్ట్ ఎంగోజ్మెంట్ అనేది తగ్గుతుంది. ఏదైతే గడ్డలుగా కట్టేసిందో, ఇవి ఫ్రీక్వెంట్గా పెట్టడం వల్ల ఆ గడ్డలు అనేవి కరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. అందరికీ హాట్ ప్యాక్స్ అవైలబుల్గా లేకపోవచ్చు. సో హాట్ ప్యాక్స్ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మనం వేడి నీళ్ళతో కాపడం అనేది పెట్టచ్చు. సో కాస్ మరీ గోరువెచ్చగా ఉండకూడదు ఫ్రెండ్స్, అలాగని చెప్పి బాగా వేడిగా కూడా ఉండకూడదు. కొంచెం మన బ్రెస్ట్ మన శరీరం తట్టుకునే వేడైతే ఉండాలన్నమాట. కొంచెం వామ్ వాటర్ కన్నా కాస్త ఎక్కువ వేడైతే ఉండాలి. మన బాడీ తట్టుకునే వేడిలో అయితే ఉంచాలి ఆ వాటర్ని. సో ఇలా వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో మనం ఒక మందపాటి టవల్ని అయితే, టర్కీ టవల్ కానీ నాప్కిన్స్ కానీ ఇలాంటివి అయితే మనం తీసుకుని దాంతో మనం కాపడం అనేది పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మినిమం 5 మినిట్స్ అన్నా ఇలా బ్రెస్ట్ అనేది కాపడం అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలామందిలో ఏంటంటే బ్రెస్ట్ కడిగినప్పుడు ఏంటంటే గడ్డలు కడిగినప్పుడు మిల్క్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా వచ్చే వరకు కూడా పెట్టుకోండి. కొంతమందికి బాగా హార్డ్గా అయిపోయిన వాళ్ళకి వెంటనే రాకపోవచ్చు, కొంచెం టైం తీసుకోవచ్చు. సో ఫ్రీక్వెంట్గా ఇలా పెట్టుకుంటూ ఉంటే మనకి ఆ బ్రెస్ట్లో ఏదైతే మిల్క్ ఫామ్ అయిపోయిందో ఆ గడ్డలు అనేవి కరిగిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలా హార్డ్గా అయిపోయినప్పుడు హాట్ ప్యాక్ కానీ, లేదంటే మనం ఇలా వేడి నీళ్ళతో కాపడం కానీ పెట్టుకోవడం వల్ల చాలా వరకు మనం ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ బ్రెస్ట్ ఎంగోజ్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే హాట్ వాటర్ బాత్ చేసినా కూడా మనం దీన్ని రిడ్యూస్ చేయొచ్చు అనమాట. వెంటనే హాట్ వాటర్తో మనం స్నానం చేసినా కూడా ఈ బ్రెస్ట్ ఎంగోజ్మెంట్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఒక్కొక్కసారి బేబీ మిల్క్ తాగకపోవడం వల్ల ఇలా ఫామ్ అయితే బ్రెస్ట్ అనేది హార్డ్గా అయిపోతుంటే వాళ్ళు ఇమీడియట్గా హాట్ సూప్స్ కానీ, లేదంటే హాట్ మిల్క్ కానీ, హాట్ వాటర్ కానీ తాగడం వల్ల ఏంటంటే ఆ బ్రెస్ట్లో ఉండే మిల్క్ అనేది కరిగిపోతూ ఉంటుంది. మనం ఈ బ్రెస్ట్ అనేది హార్డ్గా అయ్యేదాన్ని తగ్గించవచ్చు అనమాట. సో ఈ టిప్స్ పాటించడం వల్ల ఏంటంటే మనం బ్రెస్ట్ ఎంగోజ్మెంట్ అంటే బ్రెస్ట్లో మిల్క్ గడ్డలు కట్టినా, లేదంటే బ్రెస్ట్ హార్డ్గా అయిపోయినా, లేదంటే బ్రెస్ట్ అనేది రెడ్ కానీ అవినా, పెయిన్ అయినా, ఇలాంటివన్నీ కూడా మనం చాలా వరకు రిడ్యూస్ చేయొచ్చు. సో ఇంకా మనకి ఇవి చేసినా కూడా ఇంకా మనకి బ్రెస్ట్ అనేది చాలా హార్డ్గా ఉంది, అస్సలు తగ్గట్లేదు అన్న, లేదంటే బ్రెస్ట్లో బాగా రెడ్గా అయిపోతుంది అన్న, నిప్పిల్ క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయన్న, మనం భరించలేకుండా పెయిన్ అనేది ఎక్కువగా ఉన్నా, మనం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో చాలామంది మొహమాటంతో డాక్టర్ని అనేది ఈ విషయం చెప్పకుండా కన్సల్ట్ చేయకుండా ఉంటారు. సో అలా చేయొద్దు, ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రీక్వెంట్గా మనం బేబీకి మిల్క్ ఇవ్వడం వల్ల, అలాగే 2 బ్రెస్ట్ల నుంచి ఈక్వల్గా మిల్క్ ఇవ్వడం వల్ల, ఎప్పుడైతే ఎక్సెస్ మిల్క్ ఫామ్ అయిపోతుందో దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసేయడం వల్ల, ఆల్రెడీ కాస్త మిల్క్ గడ్డలు ఫామ్ అయితే మనం హాట్ ప్యాక్ కానీ, లేదంటే హాట్ వాటర్ కానీ, లేదంటే హాట్ వాటర్తో బాత్ చేయడం వల్ల కానీ మనం ఈ ప్రాబ్లం అనేది బాగా రిడ్యూస్ చేయొచ్చు. సో ఎవరికైతే అప్పటికప్పుడు ఇలా మిల్క్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి బ్రెస్ట్ అనేది హార్డ్గా అయిపోతుందో, అప్పుడు వాళ్ళు వెంటనే హాట్ వాటర్ కానీ, లేదంటే హాట్ మిల్క్ కానీ, లేదంటే హాట్ సూప్స్ కానీ ఇలా తాగడం వల్ల కూడా ఆ ప్రాబ్లం అనేది రిడ్యూస్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే, యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ యూస్ఫుల్ అయిన ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.